జగన్ రాజకీయ ఆట అక్కడి నుంచే, ఎందుకంటే జగన్ అంటే తాడేపల్లి అన్నట్లుగా 2019 నుంచి రాజకీయ కథ సాగింది. అయితే అదే జగన్ 2024 ఎన్నికలలో ఓడాక తాడేపల్లి బోసిపోయింది. ఈ ప్యాలెస్లో నెలలో చాలా రోజులు జగన్ లేని లోటు కనిపిస్తోంది. జగన్ గడిచిన 2 నెలలుగా బెంగళూరు టు తాడేపల్లి అంటూ షటిల్ సర్వీస్ చేస్తున్నారు. బెంగళూరు ఎహలెంక ప్యాలెస్లో జగన్ విడిది చేస్తున్నారు. ఆయన తాడేపల్లికి ఇప్పుడు చుట్టమైపోయారని కూడా సెటైర్లు వేస్తున్న వారు ఉన్నారు. జగన్ వీకెండ్స్లో బెంగళూరుకు వెళుతున్నారు. ఇక వీక్ స్టార్టింగ్లో తాడేపల్లికి వచ్చి అక్కడ రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. నిజానికి జగన్ ఓటమి చెందాక మాజీ సీఎంగా తన పొలిటికల్ యాక్టివిటీని అయితే తాడేపల్లి నుంచి పెద్దగా చేయడం లేదని అంటున్నారు. ఆయన బెంగళూరు కేంద్రంగా తన రాజకీయానికి పదును పెడుతున్నారని అంటున్నారు. బెంగళూరు తనకు సేఫెస్ట్ ప్లేస్గా ఆయన భావిస్తున్నారని అంటున్నారు. గతంలో ఇష్టపూర్వకంగా కట్టించిన ఎహలెంక ప్యాలెస్ ఇప్పుడు జగన్ మలివిడత రాజకీయానికి ప్రధాన కేంద్రంగా ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో కర్ణాటక ఉంది. జగన్ కూడా ఇండియా కూటమి వైపుగా అడుగులు వేస్తున్నారు అన్న చర్చ ఉంది. కాంగ్రెస్ పెద్దలతో టచ్లోకి వెళ్లారని పుకార్లైతే ఉన్నాయి. కానీ వీటి మీద క్లారిటీ మాత్రం లేదు. మరోవైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ కన్నా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కన్నా బెంగళూరులో కాంగ్రెస్ ఏలుబడిలో ఉండడమే బెంగలేని రాజకీయానికి అవకాశమని జగన్ గట్టిగా తలపోస్తున్నారని అంటున్నారు. జగన్ ఏ రకమైన వ్యూహాలు చేసినా, ఏ విధంగా పొలిటికల్ స్టెప్స్ తీసుకున్నా బెంగళూరులో నుంచి అవి పెద్దగా బయటకు వెళ్లే అవకాశాలు లేవని అంటున్నారు. నిఘా నేత్రాల నుంచి బయటపడి తనదైన రాజకీయాన్ని స్వేచ్ఛగా చేసుకునేందుకు జగన్కి బెంగళూరు కంటే మించిన ప్లేస్ మరొకటి లేదని అంటున్నారు. బెంగళూరులో జగన్ రాజకీయ వ్యూహాలు కూడా ఎవరికీ తెలిసే అవకాశాలు లేవని అంటున్నారు. ఏపీలో చూస్తే కూటమి సర్కార్ ఇంకా హనీమూన్ పీరియడ్లో ఉంది. 6 నెలల సమయం ఇచ్చి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత చూసుకుని అప్పుడు ఏపీలో గ్రౌండ్లో పోరాటాలకు సిద్ధపడవచ్చు అన్నది వైసీపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. ఈలోగా తాడేపల్లిలో కూర్చుని ఉండడం కంటే బెంగళూరులో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి ప్లాన్స్ వేసుకోవడమే బెటర్ అని వైసీపీ హైకమాండ్ భావిస్తోందని అంటున్నారు. జగన్ వరకు చూసుకుంటే ఆయనకు బెంగళూరు పొలిటికల్గా ఎంతో రిలీఫ్గా ఉంది అని అంటున్నారు. అందుకే ఆయన బెంగళూరుని ఇష్టపడుతున్నారని అంటున్నారు. గడిచిన 2 నెలలలో జగన్ 10 సార్లు బెంగళూరు వచ్చారంటేనే ఆయన బెంగళూరుకి ఎంతలా కనెక్ట్ అయిపోయారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. మరోవైపు చూస్తే పార్టీ ప్రక్షాళన గురించి కూడా జగన్ సీరియస్గానే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.